నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. మన చరిత్ర మనమే రాసుకోవాలి, ఎవరు మన కోసం రారు. కాబట్టి మన వాళ్ళని మన చరిత్రని మనమే గుర్తించి వెలికి తీసి ఈరోజు మనం ఇక్కడ అందరము కలిసి మన భావాలు పంచుకుంటాం. ప్రభుత్వం మనం గుర్తించి మన మేడ గారికి పదవి ఇచ్చున్నారు. కాబట్టి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో ఇంకా పదవులు అలంకరించాలి. మన బహుజన మహిళల గురించి గొంతుకాయ వినిపించి చట్టసభలో కూడా మనకు జరుగుతున్న అన్యాయాల గురించి అన్ని విషయాల మీద మేడం మనకు అండగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇంకా మనల్ని గుర్తించి ఇంకా ఎన్నో పదవులు ఇచ్చి మనం ఇక్కడ ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా కూడా మనమందరం ఒకటే కుటుంబం. ఇక్కడ ఉన్నామని కాదు, మనమందరం ఒకటే ఫ్యామిలీ. బహుజన మనం 85% ఉన్న మనము ఈరోజు అంతపడుతున్నాం. మన చరిత్ర మట్టి కింద దాగి ఉంది. ఆ మట్టి కింద ఉన్న చరిత్రను వెలికి తీసే బాధ్యత కూడా మనదే. మన భోజన వాదము తెర వెనుక తెర ముందు ఎంతో మంది మనకు అన్ని సలహాలు సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు ముందుకు వెళ్ళి మనము ఈ దేశాన్ని పాలకులుగా మారాలి. అప్పుడే మనకు అన్ని సమస్యలు, ఏ సమస్య వచ్చినా మనం పాలక దాంట్లో లేరు. కాబట్టి ప్రభుత్వం స్థాపించిన స్థాయికి పెరగాలి. ఈరోజు మనందరికీ తెలుసు ఎవరు ఓట్ల ద్వారా మనం గెలుస్తున్నారు, ఎవరి ఓట్ల మనమే వాళ్ళకి గద్దెనెక్కిస్తున్నాము, మనమే కష్టాలు నెట్టబడుతున్నాము. రోజు రోజు జరుగుతున్న మన అణచివేయబడ్డ అడగాయన కులాము, ఆకలి కోసము, న్యాయం కోసము, మనుగడ కోసము నిత్యము మనము పోరాటం చేయవలసి ఉంది. మరి ఈ పోరాటాలు, ఈ కష్టాలన్నీ పోవాలంటే మనందరం కూడా ఒక తాటిక మీద వచ్చి, ఒక వేదిక మీద వచ్చి మన రాజ్యాన్ని మనం స్థాపించింది. ఈరోజే మనకి అందుకునే అంబేద్కర్ గారు ఏమన్నారు, మాస్టర్కి అన్నారు, రాజ్యాధికారము మాస్టర్కి. ఈరోజు మన ఎలాంటి సమస్యలైనా కూడా మనము ఏ ప్రభుత్వం మన చేతిలో లేదు కాబట్టి మన కులాల్లో మనము అణచివేయబడుతున్నాము. పెద్దలందరూ ఉన్నారు, సమయం పంచుకున్నారు కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాము.